అమ్మలత ఎలా ఉందమ్మా? బాగున్నా నాన్నగారు. డాక్టర్ గారితో అన్ని విషయాలు చెప్పావమ్మా. ఏం చెప్పడమో ఏమిటో, ఇంజక్షన్ కాస్త తగ్గించమని చెప్పండి. గొంతేమిటి అలా మరి? అది ఈ హాస్పిటల్ సంతేతముడు, ఒక జబ్బు కోసం వస్తే మరొక జబ్బు అంటుకుంటుంది. అవును నాన్నగారు, గొంతు కొంచెం వాస్తేనో? పర్వాలేదమ్మా, తగ్గిపోతుంది. మేము రేపు పొద్దున వస్తాం మళ్ళీ. నువ్వు బాగా విశ్రాంతి తీసుకోమ్మా. అలాగే నాన్నగారు. పద తమ్ముడు. యాపిల్స్, గ్రేప్స్, పళ్ళు మీకు ఇంజక్షన్ లాక. నో నో నో, నువ్వే తిను, మేము మళ్ళీ అలా వెళ్ళొస్తాం. వద్దులే, పడవ సాధిపడితే మళ్ళీ పడుస్తాను. నేను తట్టుకోలేను. ఆ పొట్లో వెనుక పడిపించుకుని వస్తాను. ఏం సార్, ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఆడిపోసినవారు, ఈ రోజు మీ ఫైల్ కానట్టుంది. ఇంత మందిని ఇబ్బంది పెట్టే కంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో డిఓ గారు. నా సీట్ పోతుందే, స్వీట్ లాంటి నా సీట్ పోతుందే. ఇది అన్యాయం, అక్రమం, దుర్మార్గం. ఒకసారి ఎక్కిన తర్వాత మా వంశంలోనే లేదు. బాధపడకండి సార్, భర్తలే పోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకునే రోజులు ఇవి. వెదవ సీటు పోతేనే. విధవరాలకు భర్త పోతే ఎంతో, విధవ బుద్ధులు ఉన్నవాడికి ఆ సీటు పోయినా అంతేనమ్మా. ఉదయాందోళన డోళన డోలాయమా దీతం ప్రవీత ప్రవీత. రాజకీయ పూలు మరోసారి తచ్చు తెలుగులో మాట్లాడవంటే నిన్ను. అంటే తెలుగు ఇంగ్లీషో మనకి ఎందుకు చెప్పండి? వెంటనే ఈ ఫైల్ మీద సంతకం ఇలా ఇవ్వండి, గీకేస్తాను. నువ్వు సంతకం చేసినా చల్లదయ్యా. ఈ రోజు ఆ భార్గవ్ గారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు, వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది. భార్గవ, ఉద్యోగానికి వెళ్లే ముందు మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయరా. భార్గవ, శుభమాని ఉద్యోగానికి వెళ్లే మొదటి రోజు ఈ అమ్మ కోసం మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయలేవా? త్వరగా రావుగా వచ్చేస్తుంది. ఏమైందో తెలియదురా అమ్మా. కంగారు పడుకు, ముందు హాస్పిటల్ తీసాడు అమ్మరా. పేషెంట్ తాలూకు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? నేనే సార్, ఆవిడ మా అమ్మ. ఆవిడ గర్భాశయంలో పుండు పడింది, దాన్ని వెంటనే ఆపరేషన్ చేసి తీసేయకపోతే క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంది. అయితే వెంటనే ఆపరేషన్ చేయండి డాక్టర్. వెల్, ఆపరేషన్ చేయాలంటే 5,000 ఖర్చు అవుతుంది, వెంటనే 3,000 కట్టాలి. డాక్టర్, గంటలో ప్రపంచం యొక్క భౌతిక స్వరూపం ఎలా ఉంటుందో చెప్పగల మేధస్సు ఉంది మావాడికి, కానీ గంటలో 1,000 అప్పు తేగల సామర్థ్యం లేదు డాక్టర్. అయితే ఆపరేషన్ జరగదు. ఆపరేషన్ జరగకపోతే ఆవిడ సరిపోతుందన్నారుగా. ఆవిడ చావు బతుకులతో మాకు సంబంధం లేదు, మాకు కావాల్సింది డబ్బు. సార్, నా మేధస్సు నాకు సంపాదించి పెట్టిన గోల్డ్ మెడల్ ఇంటి దగ్గర ఉంది, దాన్ని తగినమే డబ్బు తీసుకొస్తాను. మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి. మీ గోల్డ్ మెడల్ ఇచ్చిన మాట నిజమే కావచ్చు, కానీ దాన్ని అమ్మి తీసుకొచ్చేస్తారన్న నమ్మకం ఏమిటి? సార్, ఇది ప్రభుత్వం నాకు పంపించిన అపాయింట్మెంట్ ఆర్డర్. ఇది లేదంటే నేను జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వలేదు కదా. ఇది మీ దగ్గర పెట్టుకుని ఆపరేషన్ మొదలు పెట్టండి. సారీ, ఇది లేకపోయినా డూప్లికేట్ చూసేనా మిమ్మల్ని జాయిన్ చేసుకోవచ్చుగా. సార్, దిస్ ఇస్ మై బీ డిగ్రీ, పోనీ దీన్ని కుదర పెట్టుకునే నా తల్లి ప్రాణాలు కాపాడండి ప్లీజ్. సారీ మిస్టర్. సార్, విశ్వవిద్యాలయం ఇచ్చిన డిగ్రీ కంటే, విశ్వవిద్యాలయ పరిషత్ ఇచ్చిన బంగారు పథకం కంటే, ప్రభుత్వం ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ కంటే మీకు రూపాయి నోటే ముఖ్యమా సార్? మనిషి ప్రాణం కంటే జీవం లేని కాగితమే మీకు ముఖ్యమా సార్? ఎస్, ఐఎమ్ హెల్ప్లెస్. ఈ హాస్పిటల్ రాజశేఖరం గారిది, ప్రతిరోజు జమా ఖర్చు ఆయన దగ్గరికి వెళ్తుంది. ఏమాత్రం తేడా వచ్చినా నీ బీఈ డిగ్రీ లాగే నా ఎంబీబీఎస్ డిగ్రీ కూడా వాల్యూ లేకుండా పోతుంది. తీసుకోండి సార్, మీ జీవితం ఏమైపోతుందో అని చావు బతుకులు ఉన్న రోగిని గురించి పట్టించుకోవడం లేదు మీరు. మీకు కావాల్సింది డబ్బేగా, తీసుకోండి. మొహమాట పడుకు భార్గవ, ఈ డబ్బుతో మీ అమ్మగారి ప్రాణాలు కాపాడగలిగితే నాకంతకంటే కావాల్సింది లేదు. ప్లీజ్ తీసుకోండి డాక్టర్. తీసుకోండి డాక్టర్, ఆ డబ్బు తీసుకుని వెంటనే ఆపరేషన్ చేయండి ప్లీజ్. ఓకే.
భార్గవ నీ అమ్మగారి ఆపరేషన్ నేను శంకరం దగ్గర ఉండి జరిపిస్తావు నువ్వు వెంటనే వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అవ్వు అవునరా నువ్వు ఇప్పుడు వెంటనే వెళ్ళకపోతే ఆ రాజశేఖర మనుషులు ఆ ఉద్యోగానికి గద్దలా తనుపోతారు నువ్వు వెంటనే జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి సార్ జాయినింగ్ రిపోర్ట్ సార్ వెరీ గుడ్ సార్ మా అమ్మ చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉంది మీరు అనుమతిస్తే అలాగా కన్న తల్లి ఆ పరిస్థితుల్లో ఉండగా నువ్వు అసలు రాకపోతే ఏమైందయ్యా వెళ్ళు వెళ్ళు త్వరగా వెళ్ళు థ్యాంక్ యూ సార్ ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారే శవాన్ని బయటికి తీసుకొస్తున్నారు వెయిట్ చేయండి